Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. High Court la tirpulo ee teda lenti Jaganku ala Stalinku ila. దక్షిణాదిలో రెండు కీలక రాష్ట్రాలైన ఏపీ, తమిళనాడులో రాజకీయాలు దాదాపుగా ఒకేలా కనిపిస్తూ ఉంటాయి. అధికారంలో ఉన్న ముఖ్యమంత్రులు జగన్, స్టాలిన్ల నేపథ్యం వేరైనా, వారి పార్టీలు వేరైనా, వారిద్దరు తీసుకునే నిర్ణయాలతో వారిద్దరి మధ్య అనివార్యంగా పోలికలు మాత్రం వచ్చేస్తూ ఉంటాయి. ఇదే క్రమంలో తాజాగా తమిళనాడులో అధికారంలోకి వచ్చిన డీఎంకే సర్కార్ సీఎం స్టాలిన్పై గత ప్రభుత్వం నమోదు చేసిన 18 కేసులను వెనక్కి తీసుకుంది. దీనిని మద్రాస్ హైకోర్టు కూడా సమర్థించింది. కానీ ఏపీలో వైసీపీ ప్రభుత్వం జగన్పై వెనక్కి తీసుకున్న కేసుల్ని ఏపీ హైకోర్టు తిరగతోడుతోంది. ఏపీలో వైసీపీ ప్రభుత్వాన్ని నడుపుతున్న వైఎస్ జగన్, తమిళనాడులో డీఎంకే ప్రభుత్వాన్ని నడుపుతున్న స్టాలిన్కు మధ్య చాలా పోలికలు కనిపిస్తాయి. ఇద్దరూ తండ్రుల వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని రాజకీయాల్లోకి వచ్చిన వారే. ఇద్దరు అధికారంలోకి రావడానికి ప్రశాంత్ కిషోర్ అనే రాజకీయ వ్యూహకర్త సాయం తీసుకున్నారు. అలాగే అధికారంలోకి రాగానే తమదైన శైలిలో ప్రజల కోసం సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. పాలనలో చాలా తేడాలున్నా స్థూలంగా ప్రజారంజకంగా పాలన సాగిస్తున్నారన్న పేరును ఇద్దరు సంపాదించుకున్నారు. అలాగే వారిపై పాత కేసులను కూడా తమ ప్రభుత్వ సాయంతో ఇద్దరు రద్దు చేసుకున్నారు. ఏపీలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్పై దాదాపు 15 కేసులు నమోదు చేశారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈ కేసులు నమోదయ్యాయి. ఇందులో క్రిమినల్ కేసులు చాలా వరకు ఉన్నాయి. ఈ కేసుల్ని వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎత్తేశారు. సాక్ష్యాలు లేవనో, తప్పుడు కేసులను రాజకీయ ప్రేరేపితమనే కారణాలతో వీటిని ప్రభుత్వం ఉపసంహరించుకుంది. అయితే దీనిని తప్పుబట్టిన హైకోర్టు సుమోటోగా వీటిపై విచారణ జరుపుతోంది. దీంతో ప్రభుత్వం, జగన్ ఇరుకున పడాల్సి వచ్చింది. తమిళనాడులో గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్న స్టాలిన్పై అప్పటి అన్నా డీఎంకే ప్రభుత్వం ఇలాంటివే 18 కేసుల్ని నమోదు చేసింది. అన్నా డీఎంకే హయాంలో ప్రభుత్వాన్ని, సీఎంను, సీనియర్ అధికారులు, మంత్రులపై స్టాలిన్ అనేక ఆరోపణలు చేయడంతో ఆయన మీద అన్నా డీఎంకే సర్కార్ 18 పరువు నష్టం దావా కేసులు నమోదు చేసింది. జగన్ తరహాలోనే స్టాలిన్ కూడా అధికారంలోకి రాగానే వాటిని ఎత్తేశారు. దీనిపై మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ఈ నిర్ణయాన్ని సమర్థించింది. దీంతో స్టాలిన్కు 18 కేసుల్లోనూ విముక్తి కలిగినట్లయింది. స్టాలిన్ విషయంలో తనపై గత అన్నా డీఎంకే ప్రభుత్వం నమోదు చేసిన 18 పరువు నష్టం కేసుల్ని ఉపసంహరించుకోవడాన్ని మద్రాస్ హైకోర్టు సమర్థించగా, ఏపీలో వైఎస్ జగన్పై గత టీడీపీ సర్కార్ నమోదు చేసిన కేసుల విషయంలో మాత్రం హైకోర్టు సుమోటోగా విచారణ జరుపుతోంది. దీంతో దాదాపు ఒకే తరహాలో ప్రత్యర్థులు వీరిపై నమోదైన కేసులపై రెండు హైకోర్టులు తీసుకున్న నిర్ణయాల మధ్య పోలికతో చర్చ జరుగుతోంది. జగన్, స్టాలిన్ కేసుల నేపథ్యం, సెక్షన్లు వేర్వేరు అయినా ఇద్దరు ప్రత్యర్థి ప్రభుత్వాలు రాజకీయ కారణాలతో నమోదు చేసిన కేసులనే ఎదుర్కొన్నారు. ఇందులో స్టాలిన్ నిర్ణయాన్ని మద్రాస్ హైకోర్టు సమర్థించిన నేపథ్యంలో ఏపీ హైకోర్టు జగన్ విషయంలో ఏ నిర్ణయం తీసుకోబోతుందన్నది ఆసక్తికరంగా మారింది.